హలో ఎవ్రీవన్, నేను నవత. వెల్కమ్ టు రుచులహరి విల్లు. ఈరోజు మన ఛానల్లో మా అమ్మ చేతే సర్వపిండి తయారీ విధానం చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మరి తయారీ విధానం చూడండి. ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలని క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులో 2 టీ స్పూన్ల తెల్ల నువ్వుల్ని వేసుకోండి. వీటితో పాటు బియ్యం పిండిని 1 గిన్నె కొలతతో 2 గిన్నెలు వచ్చేలా చూసుకోండి. ఇక్కడ నేను ఈ గిన్నెతో 2 గిన్నెల బియ్యం పిండిని వేస్తున్నాము. తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 1 వెల్లుల్లిపాయలు, 2 టీ స్పూన్ల జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని బియ్యం పిండిలో వేసుకోండి. సర్వపిండి చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మీ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత 2 రెమ్మల కరివేపాకుల్ని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. మీకు కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ కానీ వేసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకోండి. జీలకర్ర వెల్లుల్లి ఫ్లేవర్ ఈ వాటర్లో ఉంటుంది కనుక సర్వపిండి మరింత రుచిగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఇలా చక్కగా కలుపుకోండి. ముందే వాటర్ని వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చక్కగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ని వేసుకుంటే పిండి ముద్ద మెత్తగా అవుతుంది కనుక కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చక్కగా ఇలా కలుపుకోండి. ఈ విధంగా ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 పావు వరకు ఆయిల్ని వేసుకోండి, లేదా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా చక్కగా ఆయిల్ని వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఇలా పిండి ముద్దలు కలుపుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు లోతుగా ఉన్న 1 కడాయిని తీసుకొని ఇందులో 1/2 పావు లేదా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా చక్కగా ఆయిల్ని వేసుకొని ఈ పిండి ముద్దను తగినంత మోతాదులో తీసుకొని ఈ విధంగా ఇలా పిండిని ఈ కడాయి లోపల ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెడల్పు చేసుకోండి. తర్వాత ఈ విధంగా ఇలా చక్కగా హోల్స్ చేసుకోండి. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత ఈ హోల్స్ మధ్యలో చక్కగా కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇలా 1-2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోండి. ఈ సర్వపిండి చక్కగా ఉడకడానికి లైట్గా వాటర్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 2 సెకండ్లు కాల్చుకోండి. తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ కడాయిని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోండి. ఈ విధంగా ఇలా చక్కగా సర్వపిండి రెడీ అయింది. ఇలా కొంచెం వేడి తగ్గిన తర్వాత తీసి సర్వ్ చేయండి. ఎంతో రుచిగా అమ్మ చేతి సర్వపిండి రెడీ అయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 1 లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.